తల్లి భర్తని కూతురుని పట్టించుకోదు, వాళ్ళని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. తండ్రి ఆ కూతురుని బాగా చూసుకునేవాడు. తనకు అండగా ఉండే తండ్రి చనిపోయాడు. ఆ కూతురు తల్లి ఉన్న ఒంటరి అయిపోయింది. తల్లి మాటలను భరించలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. తరువాత ఆ కూతురు ఏమి చేసింది? అసలు ఏమి జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన ఓ ఆడపిల్ల దృఢ సంకల్పం కథ. వసంతకి గాబరాగా ఉంది. కాళ్ళు చేతులు ఆడటం లేదు. కూతురు మీద కోపం వచ్చింది. తాను కోపంతో ఏదన్నా అందేమో, అంత మాత్రాన ఇలా చేస్తుందా? తనను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుందా? కూర్చుని మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళం కదా. ఏమిటో, ఏమి చేయాలో అర్థం కావటం లేదు. ఎదురుగుండా గాలికి రెపరెపలాడుతున్నాయి పేపర్లు. తనను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి, తనను కుళ్ళబోడుస్తున్నట్లుగా ఉన్నాయి అందులోని వాక్యాలు. 10 పేజీలలో రాసిన అందంగా పరిచినట్లు ఉన్న ఆ అక్షరాలు తనని అగాధంలోకి నెట్టేస్తున్నట్లు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చదివింది కూతురు రాసిన ఉత్తరం. నెమ్మదిగా ఆలోచనలు మారుతున్నాయి వసంతవి. తాను అంతా చదువుకోలేదు, కానీ కూతురు చదువుకున్నది. తనని అర్థం చేసుకొని బుద్ధి చెప్పాల్సింది పోయి అలా వెళ్ళిపోవడం వసంతకి బాధగా ఉంది. ప్రతి వాక్యంలోనూ గతం గుర్తుకొస్తోంది. అసలు కూతురు ఉత్తరం మొదలుపెట్టిన తీరు చదివితే ఏ తల్లి అయినా ఆత్మహత్య చేసుకుంటుంది. అంత కఠినంగా రాసింది. అమ్మా కాదు, నువ్వు రాక్షసి, రాక్షసి, ఇదే నా చివరి ఉత్తరం. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, నాకు అమ్మ లేదు. ఈరోజు నుంచి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నీ నుంచి, అందరి నుంచి బ్రతికే ఉంటాను, చచ్చిపోను. ఎందుకంటే నాలో పెరుగుతున్న ఒక మూర్ఖుడి భారాన్ని మోస్తున్నాను కాబట్టి. నేను నా కడుపున పుట్టిన బిడ్డని ఆడ అయినా మగ అయినా ఎవరైనా సరే ఆనందంతో మోస్తాను. నువ్వు మాటిమాటికి నన్ను నీ బతుకు చెడా, నీ బతుకు చెడా అని తిట్టేదానివి కదా. అలాగే నా బ్రతుకు చెడింది, నీ దీవెన ఫలించింది. కానీ చెడిన బ్రతుకును బాగు చేసుకుంటా, నీ దీవెన ఫలించేలా చెయ్యను. నీ నోటికి తిట్లు తప్ప ఇంకేమీ వచ్చేవి? అందుకే నేను లెక్క చెయ్యను. నా చెదిరిన బ్రతుకును నేనే సరిదిద్దుకుంటాను. వాడిన పూలను వికసింపచేసుకుంటా, చూస్తూ ఉండు. ఉలిక్కిపడింది వసంత. ఉత్తరంలో అక్షరాలు చదివి నిజమే, తనకి నోట్లోంచి మంచి మాటలు ఎప్పుడు వచ్చేవి? ఎప్పుడూ అందరినీ ఏదో ఒకటి అంటూ ఉండటమే. కసి, నిబిడీకృతమైన కసి. తనని మంచి మాటలు, మంచి ఆలోచనలు చెయ్యనిచ్చేవి కావు. తన తల్లిదండ్రులు ఏనాడు తనని సరిగ్గా చూడలేదు. 10 మంది పిల్లల మధ్యలో పెరిగింది. పోయిన వాళ్ళు పొంగ 7 సంతానం. తల్లికి వండి వార్చడమే పని. తండ్రికి ఆ వచ్చిన 4 రాళ్లతో సంసారం ఏదలేక ఇంటికొచ్చిన దగ్గర నుండి కసుబుస్సులు. అంతంత మాత్రం చదువులు చదివించారు. మున్సిపల్ స్కూళ్లలో వానాకాలం చదువులు. 5 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు ఎలా చేయాలో అని తలపట్టుకుని కూర్చునే తండ్రి దగ్గరకు వెళ్లాలంటే భయం. మగపిల్లలు పెద్దవాళ్లు అవడంతో ఇద్దరిని చిన్న కంపెనీలలో పనికి పెట్టాడు. ఇంటర్ చదువుతో ముగిసిపోయాయి వాళ్ల చదువులు కూడా. వసంతకి పెళ్లి చేసే టైంకి తండ్రి దగ్గర డబ్బులు లేవు. అప్పటికే 3 కూతుళ్లకు ఎలాగూ 30 తిప్పలు పడి పెళ్ళిళ్ళు చేశాడు. 2 మగపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినా అప్పటికే వాళ్ళకి సంసార బాధ్యతలు మీద పడటంతో వాళ్ళు నెమ్మదిగా తండ్రికి సాయం చేయలేమని చేతులు ఎత్తేశారు. మధ్యతరగతి కుటుంబాలు అంతే కదా. వసంతకి మంచి సంబంధమే వచ్చింది. రాము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్లో ఏదో మంచి ఉద్యోగంలే అని మురిసిపోయింది వసంత. కానీ చేసే పని అటెండర్ పని అని తెలిసాక ఒక్కసారి మనసు కుంగిపోయింది. ఛీ, జీవితాంతం ప్యూన్ పెళ్ళాం అనిపించుకోవాలా అని పెదవి విరిచింది. కానీ తాను నో అని చెప్పే అవకాశం లేదు. ఆ మాత్రం సంబంధం అయినా వచ్చింది, నోరు మూసుకొని చేసుకో, ముందు ముందు క్లర్క్ అవుతాడులే అన్నారు అమ్మ అక్కలు. నిజంగానే నోరు మూసుకొని తాళి కట్టించుకున్నది. భర్త రాము చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఎంత ప్రేమగా చూసుకున్నా వసంతకి మనసులో ఉండే ఆలోచనలు ఆ ప్రేమని గుర్తించలేదు. ఆశపడే వాళ్ళకి అన్నీ బాధలే అన్నట్లు వసంతకి ఆశలు ఎక్కువ. భర్తది చిన్న ఉద్యోగం అని తెలుసు. వచ్చిన జీతానికి తగ్గట్టు నడుపుకోవాలి సంసారాన్ని. కానీ మూర్ఖత్వం ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. కలలు కనే వాళ్ళకి ఆ కలలు నిజము కావు.
కళలలో కనిపించింది అంతా తమ ఊహల్లో ఉండే ఆలోచనలే అని తెలిస్తే వాస్తవంలో బ్రతుకుతారు. అది తెలియని నాడు తమ జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటారు. తమ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా నరకాన్ని చూపిస్తారు. భర్త రాము వచ్చిన జీతంతో తన కోరికల్ని తీర్చలేకపోతున్నాడని తెలిసి ఇంకా ఈసడించడం మొదలుపెట్టింది. అలా అని తాను కూడా ఏదన్నా పని చేసుకొని వేడినీళ్లకు చన్నీళ్ళు అన్నట్లుగా జాబ్ చేస్తుందా అంటే అలాంటిది ఏమీ లేదు. ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆశలు ఉండొచ్చు, తప్పు కాదు. ఆశలు మనసులో ఉండాలి. వాటిని నెరవేర్చుకునే ఆలోచనలు మెదడులో ఉండాలి. వాటిని ఫలవంతం చేసుకునే కృషి మనిషి చేతుల్లో ఉండాలి. అలాంటి కృషి చేయని వసంత లాంటి వారికి అడుగడుగున కసి, కోపం, నిరాశ అవి వెళ్ళగక్కడానికి ఎదురుగా భర్త రాము ఉన్నాడు. రాము స్వతహాగా నెమ్మదస్తుడు. ఏమీ ఎక్కువ మాట్లాడే రకం కాదు. అతనికి భార్య మనస్తత్వం అర్థం అయిపోయింది. ఆమె తన వైఖరి మాటలు మార్చుకోదని అర్థమయ్యింది. తాను కూడా మాట్లాడి ఎందుకు సంసారాన్ని రచ్చ చేసుకోవడం అని చాలా మటుకు మౌనంగా ఉండేవాడు. ఆశ అనే ఒత్తి నూనె పోసి వెలిగిస్తేనే వెలుగుతుంది. ఆశ మనిషికి లోబడి ఉండాలి, కానీ మనిషి ఆశకు లోబడిపోకూడదు అనే తత్వం తనది. అందుకే డబ్బు సంపాదించడానికి ఆఫీసులో అడ్డదారులు తొక్కమని భార్య చెప్పినా అతను అలాంటి పనులు చేసేవాడు కాదు. వసంత సంసారాన్ని ఎంత నరకం చేసుకోవాలో అంతా చేసుకుంది. తిరిగి సరిదిద్దుకోలేని తప్పులు చేసింది. వారం రోజులు అయ్యింది. ఆ ఉత్తరం ఎన్నోసార్లు చదివింది. వసంత సింహావలోకనం చేసుకుంటోంది. తన ప్రవర్తన, తన కోపం తన సంసారాన్ని చిన్నాభిన్నం చేసింది. తన భర్తని, పిల్లని దూరం చేసుకుంది. సంతోషాన్ని పోగొట్టుకుంది. సంసారాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. భర్తని సూటిపోటి మాటలతో దుఃఖపెట్టింది. మొదటిసారి లహరి పుట్టినప్పుడు రాము చాలా పొంగిపోయాడు. మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయాడు. రాము తల్లిదండ్రులు కూడా మనవరాలు పుట్టినందుకు మురిసిపోయారు. చాలా అందంగా ముద్దులొలుకుతూ ఉండే లహరిని చూసి రాము చాలా ముద్దు చేసేవాడు. అందరూ మురిపంగా చూసుకునేవారు. కానీ ఒక్క వసంతకే నచ్చలేదు. ఎప్పుడూ ఈసడింపుగా మాట్లాడుతూ ఉండేది. ఆ పుట్టిందిలేండి ఆడపిల్ల, ఏమాత్రం నగలో నట్రా కొంటారో చూద్దాంగా. ఆడపిల్లని కంటే కాదు, నాలాగే ఏ ప్యూన్నో కట్టుకుంటే దాని బ్రతుకు కూడా నా బ్రతుకులాగే పండగ తొలినాడు గుడ్డలకు కరువు, పండగ నాడు అన్నం కరువు, పండగ మరునాడు మజ్జిగ కరువు అన్నట్లు తయారవుతుంది అంటూ సాగదీసుకుంటూ అంది. అలాంటి మాటలకు అలవాటు పడిపోయిన రాము వసంత మాటలు పట్టించుకోలేదు. కూతురు అంటే ప్రాణం పెట్టేవాడు. లహరి పుట్టిన రెండేళ్లకు మళ్ళీ అమ్మాయి పుట్టింది. అప్పుడు చాలా రచ్చ చేసింది వసంత. రెండో బిడ్డ వద్దు, అబార్షన్ చేయించుకుంటాను అంది. అసంతృప్తి మనిషిని ఎన్ని ఆలోచనలైనా చేసేటట్టు చేస్తుంది. ఉన్నదాంతో సర్దుకుపోదామని ఆలోచన లేని వసంత ఆఖరికి అలాంటి ఆలోచన కూడా చేసింది. మూర్ఖురాలు అనుకుంటూ పైకి మాత్రం, వసంత మనం ఇదివరకు రోజుల్లో వాళ్ళు కనినట్లు మనం అరడజన మందిని కనము కదా, ఇద్దరు ఉంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అని నచ్చ చెప్పాడు రాము. మళ్ళీ ఆడపిల్ల అనేటప్పటికీ కోపం నషాలానికి అంటింది. జానాబెత్తడు జీతగాడివి అసలే. రెండోసారి కూడా కూతురు పుట్టింది. అందుకే అబార్షన్ చేయించుకుంటాను అంటే వినలేదు. ఇప్పుడు చూడు, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. వీళ్ళిద్దరినీ ఎట్లా పెంచాలి, ఎట్లా పెళ్ళి పేరంటాలు చేయాలి అంటూ శోకాలు పెట్టింది. రెండో కూతురికి లలిత అని పేరు పెట్టారు. పిల్లలిద్దరూ పెరుగుతున్నారు. అయితే దురదృష్టం వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చిందేమో తెలియదు. రెండో కూతురు లలితకు పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నదేమో, పిల్ల ఎదుగుతున్న కొద్దీ అది బయటపడింది. స్కూల్లో పరుగులు తీస్తుంటే సడన్గా ఒక్కసారి గుండె పట్టుకొని అమ్మా అంటూ పడిపోయింది. స్కూల్ వాళ్ళు ఇంటికి ఫోన్ చేశారు. ఆ టైంకి వసంత ఇంట్లో లేదు, బజార్కు వెళ్ళింది. రాముకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవటం లేదు. వాళ్లల్లో ఒక టీచర్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళమని పురమాయించారు ప్రిన్సిపాల్ గారు. ఆ టీచర్ హాస్పిటల్కు తీసుకువెళ్ళేటప్పటికే లలిత చిన్ని గుండె పనిచేయటం ఆగిపోయింది. పిల్లను తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు రావాలని హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో మళ్ళీ ఫోన్లు చేసింది ఆ టీచర్. రాము ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ప్రాణం లేని తన ముద్దుల కూతుర్ని చూసి హతాశుడయ్యాడు. పొద్దున్న స్కూల్కి వెళ్లే ముందు చక్కగా ఉన్న పిల్ల ఇంతలో అలా కట్టెలా మారిపోవడం చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఆ దెబ్బ అతన్ని కోలుకోలేకుండా చేసింది.
వసంతకి ఇంకా కోపం పెరిగిపోయి రామోని తిట్టడం మొదలుపెట్టింది. ముందే పిల్లకి టెస్టులు చేయించి ఆరోగ్యం గురించి చూసుకుంటే ఇలా అయ్యేది కాదు, నీలాంటి వాడికి పుట్టిందనే అది అలా అర్ధాంతరంగా చచ్చింది అంటూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. వసంత మానసిక దుర్బలురాలు అయ్యింది. ఇంట్లో ఉన్నంతసేపు రామోని తిట్టడం, లహరిని తిట్టడం అదే పని. రాము వసంతని డాక్టర్కి చూపిస్తే ఏమీ కారణం లేదు, ఆవిడ టెన్షన్ కోపము లాంటివి తగ్గించుకుంటే మామూలుగా అయిపోతుంది, కూల్గా ఉంచడానికి ట్రై చేయండి, అనిశ్చితితో ఎక్కువ ఆలోచనలతో సహనం కోల్పోయిన వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు, పెద్ద జబ్బేమీ లేదు అంటూ ఏవో కొన్ని మందులు రాసి ఇచ్చాడు డాక్టర్. లహరి పెరుగుతోంది, తల్లి నుండి ఏ విధమైన సహకారం లేదు, తల్లి ఒక్క మాట చక్కగా మాట్లాడదు, అన్నీ పుల్లవిరిచినట్లు మాట్లాడటం, ప్రతి చిన్నదానికి తిట్టడం, లహరికి ఒక రకంగా అలవాటు అయిపోయింది తల్లి ప్రవర్తన. కానీ చిన్నపిల్ల కదా, అమ్మ ఎప్పుడైనా దగ్గరకు తీసుకుంటే బాగుండు, ప్రేమగా తలదువ్వి బాక్స్ కట్టించి స్కూల్కి పంపితే బాగుండు అనుకుంటూ ఉంటుంది. కానీ దగ్గరకెడితే తోసిపడేసేది. లలిత చనిపోయిన దగ్గర నుంచి పిల్లలంటే మండిపడుతోంది, పిచ్చి పిచ్చిగా తిడుతోంది. తల్లి తిట్లతోనే పెరిగింది లహరి. తండ్రి అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. తల్లి దెప్పుతున్నా పట్టించుకోకుండా డాన్స్ నేర్చుకుంది, సంగీతం నేర్చుకుంది, డిగ్రీ అయ్యి టీచర్ ట్రైనింగ్ చేస్తోంది. ఆ రోజు రాము ఉద్యోగ విరమణ అయిన రోజు. లహరి కూడా వెళ్ళింది తండ్రి ఆఫీస్కి. వసంత మూతి తిప్పుకుంది రమ్మంటే. ఆ ఇంతోటి ప్యూన్ గారి రిటైర్మెంట్ చూడాలేమిటి అంటూ ఫంక్షన్ అయ్యాక సంతోషంగా తండ్రి కూతురు ఇద్దరూ కలిసి స్కూటర్ మీద వస్తుంటే హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది రాముకి. నిమిషాల్లోనే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది, గుండె కూడా అలిసిపోయింది కాబోలు అంతే. లహరిని ప్రేమగా చూసే తండ్రి లేడు. తండ్రి మరణం నుండి లహరి కోలుకోలేకపోయింది. టీచర్ ట్రైనింగ్ అవుతూనే ముందుగా ఒక స్కూల్లో టీచర్గా చేరిపోయింది. నెమ్మదిగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయటం మొదలుపెట్టింది. తల్లి తిట్లు భరించే కన్నా బయటకు వెళ్ళిపోవడం మంచిది అనిపించి స్కూల్ అయిన తర్వాత ట్యూషన్లు కూడా చెప్పటానికి వెడుతోంది. అలా ఒకళ్ళింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కీచకుడు లహరి మీద కన్నేశాడు. ఇదేమీ తెలియని లహరి మామూలుగా పిల్లలకి పాఠాలు చెప్తోంది, తన పనేదో తాను చూసుకుంటోంది. ఒక దురదృష్టకరమైన రోజు ఎవరూ ఇంట్లో లేని టైంలో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిన లహరిని ఆ కీచకుడు చెరపట్టాడు. ఎప్పటినుంచో మాటు వేసి సమయం కోసం చూస్తున్న సింహంలా మీదపడ్డాడు. భయపడిపోయింది. ఏమీ చేయలేని దుర్బలత్వం. లహరికి ఏమి చేయాలో తోచలేదు. బలైపోయిన తన మానాన్ని తలుచుకొని వలవలలాడింది. పోలీస్ దగ్గరకు వెడితే ఇంకా అవమానాలు, న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, ఏమైనా తన మీద అభాండాలు వేయగలరు. రోజులు గడుస్తున్న కొద్దీ తల్లి గ్రహించింది లహరిలో వచ్చిన మార్పులను. ఇక శోకన్నాలు పెడుతూ శాపనార్థాలు పెడుతూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఇక తానే ఈ సమస్యని, ఈ గడ్డు రోజుల్ని ఎదుర్కోవాలని అప్పుడే నిశ్చయించుకుంది లహరి. యథోహస్త తతో దృష్టి, యథో దృష్టి తతో మనః, యథో మనః తతో భావః, యథో భావః తతో రస. ఎక్కడ చేతులు చాపి ఉంచుతామో అక్కడే కళ్ళని కేంద్రీకరించాలి. ఎక్కడ కళ్ళతో దృష్టిని సారించుతామో అక్కడే మన మనస్సు ఉండాలి. ఎక్కడ మనస్సును కేంద్రీకరించి ఉంచుతామో అక్కడ అన్ని రసాలతో కూడిన భావాన్ని పలికించాలి. డాన్స్ క్లాస్లో పిల్లలందరూ ఏకాగ్రతతో వింటున్నారు థియరీ పాఠాన్ని. ఏ పనైనా దృష్టిని కేంద్రీకరించి మనస్సు పెట్టి చేస్తే ఆ చేసే పనిలో మనం సంపూర్ణమైన అలౌకికమైన ఆనందాన్ని పొందుతాము. ధాత్రి ఒక పక్కగా నిలబడి తల్లి చెప్పే మాటలు వింటూ ఉంది. తల్లిని ఆరాధనాపూర్వకంగా చూస్తుంది. క్లాస్లో పాఠం చెబుతున్నప్పుడు తల్లిని డిస్టర్బ్ చెయ్యదు ధాత్రి. ఎంత అవసరం వచ్చినా మధ్యలో పలకరించదు. అది తల్లి తనకి నేర్పించిన సంస్కారం. ధాత్రి ఆ రోజు చాలా ఆనందంగా ఉంది. మర్నాటి నుండి సెలవులు, 10th పరీక్షలు అయిపోయాయి. ఆ రోజు ఆఖరి రోజు, పరీక్ష రాసి వచ్చింది ధాత్రి. ఆ ఆనందం వెంటనే తల్లితో పంచుకోవాలి. అందుకోసమే అలా వెయిట్ చేస్తూ నిలబడింది. కూతురు తన కోసం వెయిట్ చేస్తుందని చూసి క్లాస్ ముగించింది లహరి. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయాక ఒక్కసారి వచ్చి తల్లిని చుట్టేసింది ధాత్రి. అమ్మా, రేపటి నుంచి హాలిడేస్, ఇవాళ ఎగ్జాము బ్రహ్మాండంగా రాశాను అంటూ తల్లిని ఊపేసింది ధాత్రి. ఇక నువ్వు ఫ్రీ కదా కొన్ని రోజులు, ఏ గ్రూప్ తీసుకోవాలో ప్లాన్ చేద్దాం, పద అన్నం తిందాం అంది లహరి.
ఆ రోజు రాత్రి ఇద్దరు అన్నం తిన్నాక కూతురు తల తన ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఎలా చెప్పాలి అని తటపటాయిస్తుంది లహరి. ధాత్రి, నీకు మాట చెప్పాలిరా, నేను చెప్పేది పూర్తిగా విను, తర్వాత నీ అభిప్రాయం చెప్పు. ఇప్పుడు నువ్వు కూడా పెద్దయ్యావు, 15 ఏళ్ళు నిండాయి నీకు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. 15 ఏళ్లకే పెద్దయ్యావు అంటున్నాను అనుకుంటున్నావేమో, నీకున్న తెలివితేటలకి నేను నిన్ను తక్కువ అంచనా వేయట్లేదు, అందుకే అంటున్నాను అంది లహరి. ఏంటో విషయం చెప్పమ్మా అంది ఒళ్ళోయించి లేచి కూర్చొని ధాత్రి. మనం ఊరెళ్దాము అన్నది లహరి. భలే భలే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఇన్నాళ్ళు, వెడదామమ్మా. ఏ ఊరమ్మా అన్నది ధాత్రి. మనం అమ్మమ్మని చూడటానికి వెడదాం అన్నది లహరి. వాట్, నువ్వు ఏమంటున్నావు, మనకు ఎవరూ లేరని చెప్పావు కదా, అమ్మమ్మ ఎక్కడుందమ్మా, చెప్పు చెప్పు అన్నది ధాత్రి. ఓకే, నువ్వు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, ఈరోజు నీకు అవన్నీ చెప్పి నేను భారం దించుకుంటాను గద్దద స్వరంతో అంది లహరి. అమ్మా చెప్పమ్మా, నాకు తెలుసుకోవాలని ఉంది అన్నది ధాత్రి. లహరి చెప్పడం ప్రారంభించింది. ధాత్రి ఉత్సుకతో వింటోంది. లహరి తన చిన్నతనం నుండి తన జీవితంలో జరిగిన విషయాలు అన్నీ చెప్పటం మొదలుపెట్టింది. అలా నాన్నని చెల్లెల్ని పోగొట్టుకుని నీ అమ్మమ్మ కోపాన్ని పిచ్చిని తట్టుకోలేకపోయాను, రోజు పుండు మీద కారం చల్లినట్లు ఏదో ఒక మాట అని నన్ను మానసికంగా వేధించేది. మా అమ్మ మూర్ఖత్వంతో సంసారాన్ని నరకం చేసుకుంది, మా అందరినీ బాధ పెట్టింది. నేనున్న పరిస్థితుల్లో ఏ తల్లి అయినా ఓదారుస్తుంది, అక్కున చేర్చుకుంటుంది, కానీ మా అమ్మ దెప్పి పొడిచింది, సూటి పోటి మాటలంది, గుండెని ముక్కలు చేసింది. ఒక మంచి మాట లేదు, ఒక ఓదార్పు ఎరగం. మా అమ్మని అమ్మ అని కూడా పిలవడం ఇష్టం లేక రాక్షసి అన్నాను. చాలా చాలా కోపం వచ్చింది. ఏమైతే అవనీలే అని ఇంట్లో నుంచి బయటపడి ఎవరికి నా ఉనికి తెలియని ఊరు అని ఏదో ఒక చోటుకి అన్నట్లుగా ఒక ఊరుకు వెళ్ళాను. ధాత్రిని ఒళ్ళో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఆగింది కాసేపు లహరి. అమ్మా, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఈ ఊరే వచ్చావా అన్నది ధాత్రి. కాదు, చెప్తా విను, చిన్న రూమ్ తీసుకొని ఉన్నాను. కడుపుతో ఉన్న నన్ను చూసి అనుమాన పడకుండా నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని అందరికీ చెప్పాను. నాకిష్టమైన నృత్య సంగీత సాహిత్యాలకు నిలయమైన ఊరు నాకు సేద తీరడానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి నాంది అయ్యింది. ఓ రోజు అక్కడున్న సంగీత కాలేజీలో చేరాను. డాన్స్ క్లాసు, సంగీతం క్లాసులకు పొద్దున్న సాయంత్రం అటెండ్ అవుతూ వచ్చాను. కళలతో మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందని రోజంతా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ సంగీతం పాడుకుంటూ గడిపేదాన్ని. నా చిన్నతనం నుండి నేను అనుభవించిన చేదు అనుభవాలను, చేదు జ్ఞాపకాలను నా మనస్సులోకి రానియకుండా గడిపాను. ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎందుకంటే ఏమన్నా అడుగుతారేమోనని భయం. నా దగ్గరున్న డబ్బులు అయిపోతే గడవడం కష్టమవుతుందని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో చేరాను. బిఎడ్ డిగ్రీ ఉండటంతో నాకు ఉద్యోగం దొరకడం కష్టమవలేదు. నెలలు నిండుతూ ఉండడంతో స్కూల్కి వెళ్ళడం కొంచెం కష్టం అయ్యేది. చుట్టుపక్కల వాళ్ళు నన్ను బాగా ఆదరించేవారు. స్కూల్ యాజమాన్యం కూడా నాకు సహకరించి జీతంతో కూడిన సెలవు ఇచ్చారు. డాన్స్ చేయటం తగ్గించాను. నిన్ను చూసుకుంటూ సంగీతం ప్రాక్టీస్ మాత్రం మానలేదు. నీ కళ్ళల్లోకి చూస్తూ, నీ బోసినవ్వులు చూస్తూ పాడుకుంటూ ఉంటే ఎంతో బాగుండేది. నేను పాడుతుంటే నువ్వు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండేదానివి. నీకు కూడా డాన్స్ నేర్పిస్తానురా అంటూ ఉంటే నువ్వు కిలకిలా నవ్వేదానివి. నీకు పేరు నేనే పెట్టాను, ధాత్రి అని. ధాత్రి అంటే భూమాత, భూదేవంత ఓర్పు సహనం ఉండాలని. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి కలిగి ఉండాలని నా కోరిక. మానసికంగా కృంగిపోకుండా కష్టాలు వచ్చినప్పుడు ఎదురొడ్డాలి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది ప్రాణాలు తీసుకుంటారు, అది పిరికి చర్య. జీవితం అంటే కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయి. అప్పటికి నా పరిస్థితుల్ని బట్టి నేనెందుకు ప్రాణం తీసుకోవాలి అనుకుని చాలా ఆలోచించాను. దానివలన నేను పోవడమే కాదు, నాలో పెరుగుతున్న బిడ్డని చంపడం పాపం అవుతుందని అనుకున్నాను. నేను బిడ్డని కనాలి అనే గట్టి నిర్ణయమే తీసుకున్నాను. ప్రాణాలు తీసుకోవడం వలన మనం సాధించేది ఏమీ లేదు.
ఈ భూమి మీద బ్రతికే అవకాశం కోల్పోతాము. మనం పోయిన తర్వాత మన సంగతి అందరూ మర్చిపోతారు. దాని వలన ప్రయోజనం ఏముంది? బ్రతికి మన జీవితాన్ని మనం హాయిగా ఉండేటట్టు చేసుకోవాలి. నన్ను నాశనం చేసిన వాడు హాయిగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు, నేను మాత్రం ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి అనుకున్నా. చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నేను మానాన్ని పోగొట్టుకున్నాను, మంచి జీవితాన్ని కోల్పోయాను. అబలనైన పేదదాన్ని అయ్యాను. నేను వాడి మీద కేసు పెట్టి గెలవలేను ఎటు, కాబట్టి బ్రతికే ఉండాలి. నా బ్రతుకు నేను బ్రతకాలి, పిరికిదాన్ని కాదు అని నిరూపించాలనుకున్నా. అలా రోజులు గడుస్తున్నాయి. నిన్ను కూడా నర్సరీకి పంపాను. నిన్ను మధ్య మధ్యలో చూసుకుంటూ స్కూల్లో క్లాసులు తీసుకుంటూ ఉండేదాన్ని. నాకు అంత ఇబ్బంది లేకుండా, ఎక్కువ వర్క్ లేకుండా ఉండేటట్టు చూసేవారు స్కూల్ వారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, చెప్పటం ఆపింది లహరి. ఆ తర్వాత ఏమైందో చెప్పమ్మా అడిగింది ధాత్రి గాబరాగా. చెప్తా, నేను పనిచేసే స్కూల్లో సుమారు 30 మంది ఉండేవారు, టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి. ఊళ్ళో కొంచెం పేరున్న స్కూల్. స్కూల్ యాజమాన్యం వారు డబ్బు సంపాదన కన్నా చదువుకు పెద్దపీట వేసేవారు. ఈ కాలంలో అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఒకప్పటి తరం వాళ్ళు గురువుల్ని సేవించి, గురువుల్ని గౌరవించి చదువుకునేవారు. ఇప్పటి తరం వాళ్ళు చదువుని కొనుక్కుంటున్నారు, కనుకనే గురువుల్ని ఎగతాళి చేయటం, సెటైర్లు వేయడం చేస్తున్నారు. నేను చేసిన స్కూల్లో చాలా చక్కటి వాతావరణం ఉండేది. ఎలాంటి అమర్యాదలు ఉండేవి కావు టీచర్స్కి, చాలా బాగుండేది. పిల్లలందరూ చాలా అభిమానించేవారు. నాకు కూడా సంతృప్తిగా ఉండేది. నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నాకు కూడా 25 ఏళ్ల వయస్సు అంతే. కానీ వయసుకు మించిన అనుభవాలు జీవితంలో. అయినా పర్వాలేదు, నేను ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కోగలిగే శక్తిని పెంచుకున్నాను. నువ్వు అనుకోవచ్చు, నీకు ఇంత ధైర్యం ఉంది కదా, నీ మీద అఘాయిత్యం చేసిన వాళ్ళని ఎందుకు వదిలేశావు అని. అది నేను ఏ విధంగా ప్రూవ్ చేయగలను? నా దగ్గర ఏ రకమైన ఆధారాలు లేవు. పోలీస్ దగ్గరకు వెళ్ళినా, కోర్టులకు వెళ్ళినా నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇంకా వాళ్ళు అడిగే ప్రశ్నలకు నాకు టార్చర్ తప్పితే ఇంకేమీ లేదు. పోనీ మహిళా సంఘాలని ఆశ్రయించినా వాళ్ళు రచ్చ చేస్తారు తప్పితే ఇంకేమీ ఉండదు. సోషల్ మీడియా వాళ్ళ ప్రచారంతో ఇక నేను ఎక్కడా తలదాచుకునే అవకాశం కూడా ఉండదు. అందుకే నేను అక్కడి నుంచి తప్పించుకొని ఎవరు నన్ను గుర్తుపట్టని చోటకి వచ్చాను. నాకు జరిగినది ఇంకెవరికీ జరగకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ ఏ కీచకుడో రావణాసురుడో ఎదురు పడితే తప్పించుకోవడానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆయుధాల్ని దగ్గర పెట్టుకోవాలి. పెప్పర్ స్ప్రే, చిన్న చాకు లాంటిది దగ్గర పెట్టుకోవాలి. కరాటే నేర్చుకుంటే ఇంకా మంచిది, ఆడపిల్లలు తమని తాము రక్షించుకోగలుగుతారు. నేను అలా చేయలేకపోవడం మూలాన నేను నష్టపోయాను అన్నది లహరి. అమ్మా, నేను లా చదువుతా, లాయర్ని అవుతా. ఆడపిల్లలపై అత్యాచారాలు ఘోరాలు చేసే వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తా అన్నది ధాత్రి. ధాత్రి, నా కోరిక కూడా అదే, నేను కూడా అదే కోరుకుంటున్నా. సరే, ఇంతకీ విషయం ఏమిటంటే, నేను పనిచేసే స్కూల్లో వామనమూర్తి అనే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నాడు. చాలా ఏళ్ల నుండి ఆ స్కూల్లోనే పనిచేస్తున్నాడు. ఆయన ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నా వయసుకి డబల్ ఏజ్ ఉంటుంది, అంటే సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన భార్య 2 ఏళ్ల క్రితం చనిపోయింది. నా పరిస్థితి చూసి 2వ పెళ్లివాడినైనా చేసుకుంటుందిలే అన్న భావన కనిపించింది ఆయనని చూడంగానే. ఆడవాళ్ళంటే అలాంటి చులకన భావం. సంఘంలో తన కూతురు వయసున్నదాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఎందుకంటే తన పిల్లలని తనని చూసుకునేందుకు ఒక ఆడమనిషి కావాలి. నాకు భర్త లేడు, చంటిపిల్లతో ఉంటున్నాను. నేను ఒంటరిదాన్ని కదా, చచ్చినట్లు ఒప్పుకుంటానులే అనే ధీమా. నాకు చాలా బాధగా అనిపించింది అన్నది లహరి. అలా అడిగాడా, నువ్వేమన్నావమ్మా? ఆతృతని ఆపుకోలేకపోయింది వింటున్న ధాత్రి. నేను ఏమీ మాట్లాడలేదు, మనసులోనే మదనపడ్డాను కొన్నాళ్ళు. ఎంత స్వార్థపరులో చూడు ఈ మగవాళ్ళు. అదే మగవాడు పెళ్లి కాని పెద్ద వయసులో ఉన్నవాడు నాలాంటి పరిస్థితిలో ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడా? వాళ్ళకి అప్పుడు మాత్రం వాళ్ల సవాలక్ష కోరికలకు తగ్గట్టు
ఆడది కావాలి. నేనేమీ మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఇక అక్కడ ఉండకూడదు అనుకున్నాను. నేను ఆయనకి నో అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇదిగో ఈ ఊరికి వచ్చేశాను. ఈసారి అవతారం మార్చాను. మంగళసూత్రాలు, నల్లపూసల దండ, నకిలీ బంగారం కొనుక్కొని మెడలో వేసుకున్నా. ఇక్కడి వాళ్ళకి భర్త వేరే దేశంలో ఉన్నాడని చెప్పాను. పెళ్ళైన ఆడవాళ్ళంటే కొంచెం ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది కదా. భర్త పోయిన ఆడది ఒంటరిగా ఉంటుంది అంటే వేరే ఆలోచనలు వస్తాయి కొందరికి. ఈ ఊర్లో ఇంతవరకు బాగానే ఉంది. హాయిగా సంగీతం, డాన్స్ క్లాసులు నడుపుకుంటున్నాను. టీచర్గా ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్లో బాగానే ఉంది అన్నది లహరి. అది సరే, ఇన్నాళ్ళకి అమ్మమ్మని చూద్దామని ఎందుకు అనిపించింది అమ్మా అన్నది ధాత్రి. నాలో నాకు కొన్నేళ్ల నుంచి మదన ప్రారంభమయ్యింది. పాపం అమ్మమ్మ ఒంటరిగా ఉంది, ముసలిది అయిపోయింది. ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతుందో అని బెంగగా అనిపిస్తోంది. ఎంతైనా తల్లి కదా, నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు? అమ్మమ్మ పెరిగిన వాతావరణం, చదువుకోకపోవడం వలన అలా ప్రవర్తించడం జరిగిందేమో. నేను తనని మార్చే ప్రయత్నం చేసి ఉంటే ఏమన్నా అర్థం చేసుకునేదేమో అనిపిస్తూ ఉండేది నాకు. భర్త పోయి పిల్లలు చూసుకొని ఒంటరి ఆడవాళ్ళ బ్రతుకు ఎంత ఘోరంగా ఉంటుందో అనే ఆలోచన వస్తూ ఉంటుంది నాకు. ఇదివరకటి ఉడుకు రక్తం కాదు కదా. నాకు కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ దుడుకు ఆలోచనలు తగ్గి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చింది. నాకు అప్పట్లో చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మ స్వభావం వలన నేను కూడా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాను. అందుకే అలా ఇంటి నుండి వచ్చేశాను. నేను వేరే వాళ్ళ ద్వారా అమ్మమ్మ బాగోగులు కనుక్కుంటున్నాను. పాపం పని చేసుకోలేకపోతోందట. అమ్మమ్మ అక్కలు, అన్నలు కూడా ఎవరూ సాయపడటం లేదట అన్నది లహరి. అయ్యో అమ్మా, అమ్మమ్మని మనతో ఇక్కడికి తెచ్చేసుకుందాము, పాపం ఒక్కతే ఉండలేదు అన్నది ధాత్రి. అందుకేరా బంగారం, మనం బయలుదేరి వెడదాం అమ్మమ్మ దగ్గరికి. ఒప్పించి మంచిగా మాట్లాడి తీసుకొద్దాం. అమ్మమ్మలో మార్పు వచ్చి ఉంటుందనే అనుకుంటున్నా. సరే ఇక పడుకుందాం, రేపు బయలుదేరి వెడదాం. ఆ రోజు రాత్రి లహరి ఎందుకో తెలియదు ఆదమరిచి నిద్రపోయింది. కూతురికి తన గతం చెప్పి గుండె బరువు దించుకుందని కాబోలు. వసంత కూతుర్ని, మనవరాలిని చూసి కాసేపు ఏడ్చింది. క్షమాపణలు చెప్పుకోడాలు, ఓదార్పులు, పాత కబుర్లు చెప్పుకోడాలు అన్నీ అయ్యాయి. తను ఇన్నాళ్ళు ఏమి కోల్పోయిందో వసంతకి అర్థం అయ్యింది. లహరి ఆ ఇంటిని అద్దెకిచ్చే ఏర్పాటు చేసింది. వసంతకి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ను తను ఉండే చోటుకి దగ్గరలో ఉండే బ్యాంకుకి వచ్చే ఏర్పాటు చేసింది. వారం రోజుల తర్వాత ముగ్గురు కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆనందంగా వసంత, లహరి, ధాత్రి ఇప్పుడు ఒకరికొకరు ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.